గద్దలకొండ గణేష్ ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ అయిపోయాడు. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు ప్రేక్షకులు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే గద్దలకొండ గణేష్ గత్తర ఎంత లేపాడు అనేది తెలిసిపోతుంది. అలాగే హరీష్ శంకర్ గారి గురించి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే, అంటే సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తే ఒక 4-5 పోస్టులు ఉంటే ఆరో పోస్టు గద్దలకొండ గణేష్. అయితే ఒక చిన్న పాత్రలో నటించిన ఇంత పెద్ద సూపర్ హిట్లో నటించే అవకాశం రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం కల్పించినందుకు హరీష్ శంకర్ గారికి, నిర్మాతలకి ఒకసారి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గద్దలకొండ గణేష్ని ఇంత పెద్ద సూపర్ డూపర్ వంశీ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రొడ్యూసర్స్ ఇద్దరికి కూడా నేను కంగ్రాచులేట్ చేస్తున్నానండి. ఎప్పుడు నిర్మాత బతికితేనే ఇండస్ట్రీ ఇంకా బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలానే సెకండ్, ఆడియన్స్కి నిజంగా కంగ్రాచులేట్ చేయాలి, వాళ్ళని ఎప్రిషియేట్ చేయాలి. ఇంత తక్కువ టైం అండి, కొన్ని గంటల్లో టైటిల్ మార్చి సినిమాని బయటికి తీసుకొచ్చినా సరే వాల్మీకి అన్న టైటిల్ ఉన్నప్పుడు ఎంత ప్రేమని చూపించారో, గద్దలకొండ గణేష్ని మార్చినప్పుడు కూడా అంతే ప్రేమని చూపించి థియేటర్స్కి జనాలు రావడం, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండి. మర్చిపోకూడదని ఒకదాని తర్వాత ఒకటి ఆలోచిస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వరుణ్, నేను చేసిన సీన్స్ అన్నీ వరుణ్ తోటే చేశా, బట్ చేస్తున్నప్పుడు ప్రాబబ్లీ నేను ఐ డెంట్ రియలైజ్ యువర్ కెపాసిటీ ఆన్ స్క్రీన్ యాజ్ గద్దలకొండ గణేష్. ఐ మస్ట్ కన్ఫెస్ దిస్, ఐ వాస్ షాక్డ్, అమేజ్డ్ అండ్ సర్ప్రైజ్డ్ విత్ వాట్ హీ హస్ డన్. అమేజింగ్. నేను నిజంగా ఐ థరోలీ ఎంజాయ్డ్ వాచింగ్ యూ ఆన్ స్క్రీన్. ముఖస్థుతికి చెప్పట్లేదు, ఐ రియలీ మీన్ ఇట్. హరీష్ శంకర్ గారు నాకు కనబడటం లేదు ఎక్కడున్నారో, బట్ ఈరోజు నేను ఇందులో ఈ పాత్ర చేశానంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ హరీష్ శంకర్ గారు. నేను అంటే నాకు నటన అంటే చాలా చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నటన అంటే విపరీతమైన ఇష్టం ఉండటం వల్ల చాలా సినిమాలు చేయకుండా ఉండే మూర్ఖుండి నేను. అంటే ముందుగానే ఈ పాత్ర లేదు, ఇది ఛాలెంజ్ చేయట్లేదు నన్ను, ఇలాంటి ఓవర్ యాక్షన్లు చాలా చేసి యూనో హ్యాపీ డేస్ నుంచి ఇప్పటికి ఒక 12 స్టేజ్ ప్లే చేశాను అనమాట. పురుష సూక్తం అని నేను ఝాన్సీ గారు యాక్ట్ చేశాం, ఝాన్సీ గారు రాసి డైరెక్ట్ చేశారు ఆ ప్లే. అది చూడటానికి జనరల్గా అంటే నాటకాలంటే కూడా చాలా ఇష్టం, ఆయన హరీష్ శంకర్ గారు వచ్చి అది చూడటం జరిగింది. అది చూసి ఆన్ స్టేజ్ మైక్ తీసుకుని ఆయన చాగంటి ఐఎమ్ యువర్ ఫ్యాన్ ఇది అది అని మాట్లాడారు. మైక్ పట్టుకున్నప్పుడు చాలామంది చెప్తూనే ఉంటారు లేదు అని నేను పెద్దగా పట్టించుకోలేదు, లైట్ తీసుకున్నా. తర్వాత ఒక 15-20 రోజుల తర్వాత వాళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ వచ్చింది నాకు, హరీష్ గారు మిమ్మల్ని ఒకసారి రమ్మంటున్నారండి, రాగలుగుతారు, ఒక పాత్ర మీకోసం అనుకున్నారండి. నేను అప్పుడు గుండు కొట్టించుకుని ఉన్నాను, లేదండి చాలా ఆడ్ లుక్లో ఉన్నాను నేను, మీకు షాక్ ఎందుకు, నేను ఆఫీస్కి వచ్చిన తర్వాత నేను ఫోటో తీసి పంపించాను, ఈ లుక్ కూడా ఓకే అన్నారండి, మీరు ఒకసారి రండి అన్నారు. సో అలా నేను ఆయన్ని మళ్ళీ కలిసిన తర్వాత ఆ స్టేజ్ మీద మాట్లాడింది ఆయన, అంటే ఎంత నిజంగా మాట్లాడారో అప్పుడు నాకు అర్థమైంది. సో హీ వాంటెడ్ మీ టు డూ దిస్ రోల్. ఇంకెక్కువ లెక్కలు వేసుకోకుండా ఆలోచించకుండా నేను చేసా. ఐ థింక్ ఐ మేడ్ ఎ రైట్ డెసిషన్ ఇన్ డూయింగ్ దిస్ రోల్. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు ఫర్ కాస్టింగ్ మీ ఇన్ దిస్ రోల్. అండ్ ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలని యూనో అనుకుంటున్నా ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ యూనో ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వంశీ గారు. ఇప్పుడు శత్రు గారు మాట్లాడతారు. నేను ఇంకా నమ్మలేకపోతున్నానండి. ఆర్ యూ ష్యూర్? ఐడి ఏమైనా తీసుకొచ్చారా? మీరేనా, మీ తమ్ముడు ఏమైనా వచ్చేసారా? సో ఇది పరిస్థితి అండి, ఇప్పుడు ఎవరు నన్ను గుర్తుపట్టలేకపోతున్నారు. దీనికి కారణమైన హరీష్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. యాక్చువల్లీ ఎప్పటి నుంచో నాకు ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అయిపోయింది నేను బియర్డ్ తీసి. ఎప్పటి నుంచో లుక్ చేంజ్ చేద్దాం అనుకుంటే అసలు ఎప్పటికీ కుదరలేదు ఇప్పటి వరకు. బేసిక్గా చెప్పాలంటే కంటిన్యూటీస్ వల్ల హరీష్ గారు ఎలాగైనా నువ్వు గడ్డం తీయాలి ఫ్లాష్ బ్యాక్ కోసం అని చెప్పారు. ఓకే సార్, పర్లేదు, నేను తీస్తాను ఈసారి ఖచ్చితంగా అని చెప్పి ఒప్పుకున్నాను. దిస్ ఇస్ మై ఫ్రెష్ లుక్. యాక్చువల్లీ ఈ లుక్ చేంజ్ చేసిన తర్వాత ఇంకా బెటర్ అయింది. యాక్చువల్లీ చెప్పాలంటే నాకు ఇంకా ఎక్కువ ఆఫర్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్ హరీష్ గారు. అండ్ వరుణ్ గారు సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతున్నారని. అండ్ ఇట్ వాజ్ ఫీస్ట్ వాచ్. అండ్ ఈ
ఇప్పుడు నేను ఇక్కడ ఇలా స్టేజ్ మీద మాట్లాడగలుగుతున్నా అంటే చేసి ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చారు. ద ఫస్ట్ వాళ్ళకి ఇప్పటికీ నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. చేసిన మిత్రులందరికీ, అలాగే వరుణ్ బాబాన్నకు, మా గురువు గారు బ్రహ్మానందం గారికి. సరే, నేను ఒక పద్ధతి ప్రకారంగా చెప్దాం అనుకున్న ఆర్డర్ అంతా అయిపోయింది. ఇప్పుడు నేను చెప్తా, 14 Reels Plus అనేది ఒక బ్యానర్ ద్వారా వచ్చినటువంటి గద్దలకొండ గణేష్ మన హరీష్ శంకర్ అన్న తను పక్కకున్నాను తీసుకొచ్చి వరుణ్ బాబాను కలవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంతకన్నా మంచి సబ్జెక్టులు రావాలా, ఇంతకన్నా ఛాలెంజింగ్ చేసిన మా గురువు గారు ఫస్ట్ డైలాగ్ సినిమా ఫీల్డ్ గురించి చెప్పి, ఆ తర్వాత 14 Reels Plus ద్వారా వచ్చినటువంటి ఈ మూవీ, తుపాకీ రాజు అన్న క్యారెక్టరు రచ్చ రవి చేస్తున్నాడని చెప్పి చెయ్యాలని చెప్పిన అంటే నాకు అవకాశం ఇప్పించినటువంటి మన దిల్రాజ్ గారికి, శిరీష్ గారికి, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి క్యారెక్టర్ ఇచ్చి నాకు నా జీవితానికి ప్రెస్ చేసినటువంటి హరీష్ అన్నకు నేను రుణపడి ఉంటాను. ఈ సినిమాలో ప్రతి ప్రేక్షకుడు చిన్నపిల్లాడి నుంచి చాలా రోజుల తర్వాత మీడియా మిత్రులు మీ అందరికీ నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మీడియా మిత్రుల వరకు సినిమాను చాలా సపోర్ట్గా చేశారు. అందుకే మా పెద్ద హిట్ మీ ముందుకు నడుస్తా ఉంది. అండ్ లాస్ట్ ఏంటంటే, మన పిల్లల నుంచి పెద్దల వరకు అంటే ప్రేక్షకులే ఒక మార్కెటింగ్ చేశారు దీన్ని. గద్దలకొండ గణేష్ అనేది ఒక వాల్మీకి ఇప్పుడు గద్దలకొండ గణేష్ అయ్యిందని చెప్పి మార్కెటింగ్ చేసిందంతా ప్రేక్షకులే. వాళ్ళు చేసిన ప్రోడక్ట్ ఎంత పెద్ద హిట్ అవుతుందో చూపెట్టడానికే ఈ విధంగా పెద్ద విజయాన్ని మనకు అందించారు. అండ్ ఇలా చేసుకుంటూ పోతే, అంటే నేను ఒక్కటే ఒక వర్డ్ చెప్తానండి, జబర్దస్త్ అనే ఒక ఆర్టిస్ట్గా ఒక నేను ఒక డయాస్ ఏర్పాటు చేసుకున్న నా లైఫ్ని ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ వస్తున్న క్రమంలో శతమానం భవతి అనే ఒక నేషనల్ అవార్డ్ సినిమా నబ్జి సినిమా ఈ రోజు నుంచి గద్దలకొండ గణేష్ అన్న రూపంలో నాకు వచ్చింది. ఇది జీవితాంతం గుర్తుపెట్టుకుంటా హరీష్ అన్నను, ఇదే పేరు నిలబెట్టుకుంటా. ఇలాగే నేను మీడియా మిత్రుల ద్వారా డైరెక్టర్లందరికీ విన్నవించుకునేది ఏంటంటే, ఇలా ఒక్కొక్క ఇటుక రూపంలో ఒక్కొక్క పాత్ర నాకు ఇస్తే నా జీవితాన్ని నేను ఏర్పాటు చేసుకుని నేను ఒక గూడు కట్టుకుని నటుడుగా అందులో ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ చాలా చాలా థ్యాంక్స్. ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.